టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వేములవాడ రూరల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం హనుమాన్లు అన్నారు. వేములవాడ మండలం బొల్లారం గ్రామంలో తెరాస గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. బొల్లారం గ్రామ అధ్యక్షుడిగా సంతోష్, ఉపాధ్యక్షుడిగా షేక్ జావిద్, కార్యదర్శిగా సుద్దాల శ్రీనివాస్, కోశాధికారిగా మొకనపల్లి బాబు, కార్యవర్గ సభ్యులుగా రాజయ్య, బాపురావు, రఘుపతి, బాలయ్య, దేవయ్య, కాశయ్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గడ్డం హనుమాన్లు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తరుణంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని, మెట్ట ప్రాంతంగా ఉన్న వేములవాడను సిరుల ప్రాంతంగా మార్చి రైతులకు సాగుకు నీటిని అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాల మేరకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు తదితరులున్నారు. బొల్లారం గ్రామంలో వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల అనుసారం ఈరోజు మన గ్రామ శాఖ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలకు పూర్తి బాధ్యత వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమన్లు గారు, సీనియర్ నాయకులు గోసుకుల రవణ గారు, మరియు మా గ్రామ సర్పంచ్ లచ్చయ్య గారు, మరియు ఇతర నాయకులకు వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినందుకు నాతో పాటు అయినంత పూర్తి బాధ్యత సహా పూర్తి కర్తవ్యంతో నిలబడి పూర్తి బాధ్యత వహించి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధులు కానీ ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్ళి పూర్తి బాధ్యత వహించి పూర్తి బాధ్యతను ఉంటానని తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సబ్బండ వర్ణాల కోసం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలైతేనేమి, ఇతరాత్ర పథకాలైతేనేమి, ఈరోజు మన వేములవాడ రూరల్ మండల్ గ్రామానికి గోదావరి జిల్లాలు వచ్చి కోనసీమను మర్పిస్తున్నాయి. మండు టెండలో కూడా నక్కవాగు పారిందంటే దానికి కారణం తెలంగాణ వచ్చింది కాబట్టే. తెలంగాణ నాయకులు మన ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా దృఢ సంకల్పంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టే ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలు అయితేనేమి ఇతరత్ర అభివృద్ధి పథకాలు చాలా ముందుండి అతి వేగంగా అభివృద్ధి తెలంగాణలో భాగంగా వేములవాడ నియోజకవర్గం కూడా చాలా వేగంగా అభివృద్ధి జరుగుతుంది. గతంతో చూసుకున్నట్టయితే మన గ్రామాలు సీసీ రోల్ అయితేనేమి, ఇతరత్ర పెన్షన్లు అయితేనేమి, 200 ఉన్న పెన్షన్ను కేసీఆర్ గారు అధికారంలో రాగానే 1000 రూపాయలు చేసిండు. మరియు అదేవిధంగా 1000 రూపాయలు సరిపోవు నా ఆడబిడ్డల బీడీ కార్మికులకైతేనేమి, వృద్ధులైతేనేమి, వితాతులకైతేనేమి 1000 రూపాయలు సరిపోయిన ఉద్దేశంతో 2016 చేసిన ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా ఉన్నాయి కాబట్టే ఈరోజు వాళ్ళకి ఎక్కడ మనసు పెట్టకుండా ఈరోజు ఏవేవో కల్లిబల్లి మాటలు చెప్తుర్రు. కానీ రాబోయే రోజులలో కేసీఆర్ గారు తెలంగాణ రైతుల పక్షాన కూడా పోరాడుతుండు.